జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాయత్నాన్ని నిష్పాక్షికంగా ఒక స్వతంత్ర సంస్థ చేత, అంటే సిబిఐ చేత కానీ లేదా సిట్ జడ్జి చేత కానీ విచారణ జరిపించాలని చెప్పేసి మేము రాష్ట్రంలోని అనేక మంది ఎన్నో రకాలుగా పోరాడుతూ ఉన్నారు. సాక్షాత్తు మా పార్టీ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు వారు కానీ వేరువేరుగా హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనికోసం ఎందుకు వెనుకాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరని చెప్పేసి మేము ఖచ్చితంగా నిలదీస్తూ ఉన్నాం. మీ పాత్ర ఇందులో కనుక లేకపోయినట్లయితే, మీ నాయకులు ఇందులో కనుక లేకపోయినట్లయితే, మీ హస్తం ఇందులో కనుక లేకపోయినట్లయితే మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, అట్లాగే సిట్టింగ్ జడ్జి చేత జరిపించండి. దానికోసమని చెప్పేసి మేము ఇక్కడ మరి చంద్రబాబు ఆ పథకం ద్వారా జగన్ పై ఎంక్వైరీ చేయించి దీని వెనుక ఎవరైతే పడతాయని అందరూ నమ్ముతున్నారు. అలా చేస్తే అసలైన దోషులు ఎవరు ఖచ్చితంగా బయటకు వస్తాయని నమ్ముతున్నాము.